अंदर की नमस्कार वैएस जगन मोहन रेड्डी अक्रमस्तुल केसु मरोसारी तेर मीदकि रावडं मरि दीनि वेनुक निजंगा सीबीआई अनेदि जगन मोहन रेड्डी अक्रमस्तुल केसुलो दर्याप्तुनि मुंदुकु तीसुकेल्लालनुकुंटुंदा स्पीड पेंचालनुकुंटुंदा लेदंटे एन्निकल दग्गरिकि वस्तुन्नायि काबट्टि प्रतिपक्ष नायकुल वाडी वेडी विमर्शल्नि डैवर्ट चेयडं कोसं ई केसुनि तेर मीदकि तीसुकोच्चारु अनेदि ఇప్పుడు రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారిపోయిన ప్రశ్న. మరి దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే ఎప్పుడైతే 2011వ సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అప్పటి సిబిఐ ఎవరైతే ఉన్నారో జేడి లక్ష్మీనారాయణ ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అదే విధంగా ఆయన్ని సిబిఐ కోర్టులో విచారించిన నేపథ్యంలో సిబిఐ కూడా ఆయన్ని అరెస్ట్కి అంగీకరించడం సిబిఐ కోర్టు. సో అప్పుడు దాదాపు 16 నెలలు జైల్లో ఉన్నారు. సో అప్పుడు విచారణ జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన బెయిల్ మీద బయటికి రావడం, తర్వాత ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లో ఓడిపోవడం, 2019 ఎన్నికలు వచ్చేసరికి అత్యంత నాటకీయ పరిణామాలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. మరి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానికి ముందు ఏంటి పరిస్థితి? అంతకుముందు ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యేవారు జగన్మోహన్ రెడ్డి. 2019లో ఎప్పుడైతే మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత నుంచి ఏదో ఒక సాగు చెప్పి కోర్టుకు వెళ్ళే ప్రయత్నం మా అనుకుంటా వస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం ఏదో ఒక పని పడతా ఉందని చెప్పి ఎగ్జామ్షన్ కోరుతూ కోర్టుకి లేఖలు రాయడం, తన లాయర్ల ద్వారా కోర్టుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చాలా స్పష్టంగా చేసేసారు. అది మనందరం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా తన మంత్రి పదవిలో కానీ తనకి అత్యంత దగ్గరున్న ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన ఏదైతే పదవులు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే ఈ అక్రమాస్తుల కేసులో తన వెనకున్నారో వాళ్ళకే పదవులు కట్టబెట్టిన పరిస్థితి. ఉదాహరణకే చూసుకుంటే మనం ఏటూకున్న విజయసాయి రెడ్డి ఈరోజు పార్లమెంట్ వ్యవహారాలన్నీ అతనే చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా 2019లో ఏ విధంగా అయితే విజయసాయి రెడ్డి మీద నడిచినాయి ఇప్పుడు మళ్ళీ ఆయనకు అదే పదవి ఇచ్చారు, అదే పనిలో పడ్డాడు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక ఆయన ఎంత అత్యంత సన్నిహితుడో మనకు తెలుసు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బాల్యన్ శ్రీనివాస్ కానీ ఇలా రకరకాల మంది ఈ కేసుల్లో ప్రధానంగా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి పదవులు ఇచ్చి ఆ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు మొత్తం అందరూ కలిసి చేస్తా ఉన్న పరిస్థితి. మరి దీని మీద సిబిఐ ఎందుకు స్పందించట్లేదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి లేవనెత్తింది. నిజంగా ఒక సామాన్యుడు ఏదైనా తప్పు చేసి కోర్టుకి కనుక హాజరవ్వకపోతే కోర్టులు ఊరుకుంటాయా, లేదా పోలీస్ వ్యవస్థ ఊరుకుంటుందా కేసు పెట్టిన సదరు సిబిఐయో లేదా సిఐడియో? ఉదాహరణకే కనుక మనం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమైంది అంటే సిబిఐ అయినా ఏదైతే ప్రధానంగా దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్రం ఆధీనంలో ఉంటాయి అనడానికి మచ్చు తొనకగా ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏదైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అలాగే ఆ దేశ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఏకంగా ఎంక్వైరీకి పిలిచారు, పిలిచిన ప్రతిసారి కేజ్రీవాల్ వెళ్ళారు. సో ఆయన అరెస్ట్ చేస్తే మరి శాంతి భద్రతలకి లోటు వస్తుంది, కావాలని ఇరికిచ్చారన్న ఉద్దేశం కలుగుతుంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన వదిలేసి డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇక తెలంగాణలో కేసీఆర్ కూతురుని అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూడొచ్చు. సో మన తర్వాత లాలూచియ్యారో ఏమయ్యారో తెలియదు, కానీ ఇప్పుడంతా సద్దు మణిగిపోయింది. ఇక అలాగే మన ఆంధ్రాలో ఎవరైతే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అండ్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అతను వదిలేయడం మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. అలాగే వివేకానందరెడ్డి హత్య కేసు ఏమైంది, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కాలం గడుపుతా ఉంది సిపిఐ. సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటే దాని ప్లేస్లో ఫైట్ చేయాల్సిన ఏదైతే సునీతారెడ్డి గారి ప్లేస్లో ఫైట్ చేయాల్సిన సిపిఐ మాత్రం సింపుల్గా పక్కగా జారుకుంటున్న పరిస్థితి. గతంలో కూడా ఏదైతే ఈ అక్రమాస్తుల కేసు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న ఈ అక్రమాస్తుల కేసులో ప్రైవేటు వ్యక్తులు త్వరగా ఈ అంశాన్ని దర్యాప్తు చేసి అక్రమాస్తుల కేసు అతను ముద్దాయ లేదంటే నిర్దోష తేల్చాల్సిన అవసరం కోర్టుకు ఉంది అని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కానీ లేదా మరికొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు సిబిఐ మీ
స్పందన ఏంటి అని అడిగితే సిబిఐని సుప్రీంకోర్టు మీకు తోచినట్టు చేయండి అని చెప్పి ఒక్క ముక్కలో తేల్చేసింది.